ఈరోజు మ్యాక్స్విజన్లో క్యాట్లిస్ టెక్నాలజీ ఒకటి తీసుకొచ్చాము. ఈ మెషిన్ ద్వారా మనం నార్మల్గా క్యాట్రాక్ సర్జరీ అంటే శుక్లాల సర్జరీ ఏదైతే చేస్తూ ఉంటామో అందులో రకరకాల స్టేజెస్లో ఉంటాయి. అందులో ఒక స్టేజ్ క్యాప్సులర్ ఎక్సిస్ అని డాక్టర్ గారు అంటే సర్జన్ చేస్తూ ఉంటారు. ఆ క్యాప్సులర్ ఎక్సిస్ డాక్టర్ గారు సర్జన్ చేసే స్టెప్ని ఇప్పుడు రోబోటిక్ సర్జరీ ద్వారా చేస్తూ ఉన్నాం, అంటే ఈ మిషన్ ద్వారా ఆ ప్రొసీజర్ చేస్తూ ఉన్నాం. దాన్ని క్యాప్సులాటమీ క్యాప్సులర్ ఎక్సిస్ అంటాము. ఇది రోబోటిక్ మిషన్తో చేయడానికి అడ్వాంటేజ్ ఏమిటి అంటే కరెక్ట్ సైజ్ ప్రెసిషన్ కరెక్ట్గా వస్తుంది ఆ క్యాప్సులర్ ఎక్సిస్కి. తర్వాత సేఫ్ మెథడాలజీ. ఈ సేఫ్ మెథడాలజీ వల్ల క్యాప్సులర్ ఎక్సిస్ తప్పకపోవడం కానీ దానివల్ల మనకు వచ్చే నష్టాలుగా జాగ్రత్త పడి ఈ మెషిన్ ద్వారా సేఫ్ అండ్ ప్రెసిషన్ ద్వారా ఈ ప్రొసీజర్ని చేస్తూ ఉన్నాం. ఈ టెక్నాలజీ వల్ల వచ్చే అడ్వాంటేజ్ ఏమిటి అంటే కాంప్లికేషన్స్ ఏమైనా ఒకవేళ ఉన్నా కానీ అవి మినిమైజ్ అయ్యి పేషెంట్కి సేఫ్ అండ్ ప్రెసిషన్ టెక్నాలజీ ఇచ్చే ఉద్దేశంతో ఈ మెషిన్ తీసుకురావడం జరిగింది. క్యాట్రాక్ట్ సర్జరీలో ఒక పార్ట్ దీంతో చేస్తూ ఉంటాం. ఈ మెషిన్తో ఇంకో అడ్వాంటేజ్ ఏమిటి అంటే మనం క్యాట్రాక్ట్స్ని డిఫరెంట్ స్టేజ్ పీసెస్గా అంటే ముక్కలు ముక్కలుగా చేస్తూ ఉంటాం సర్జరీలో. ఆ ఫ్రాగ్మెంటేషన్ ఈ దీని మెషిన్ వల్ల చేయొచ్చు. సో క్యాప్సులర్ ఎక్సిస్ తర్వాత ఫ్రాగ్మెంటేషన్ ఈ మెషిన్ ద్వారా చేస్తున్నాం అడ్వాంటేజ్. రెండు అడ్వాంటేజ్ మన పేషెంట్స్కి డాక్టర్స్కి సేఫ్ అండ్ ప్రెసిషన్ టెక్నాలజీ కాబట్టి ఇది పబ్లిక్కి జనాలకి మధ్యలోకి తీసుకెళ్లాలని ఉద్దేశంతో ఈ కొత్త మెషిన్ తీసుకురావడం జరిగింది. మనము టైం ఎప్పుడు కూడా మినిట్స్లో అవర్స్లో చూడొద్దండి. డెఫినెట్గా సర్జన్ చేసినప్పుడు దానికి డెఫినెట్గా కాస్త టైం ఎక్కువ పట్టేది. ఈ మెషిన్ ద్వారా ఫ్రాక్షన్ ఆఫ్ అ సెకండ్స్ మినిట్స్లో అయిపోతుంది. బికాస్ మనకి ఎగ్జాక్ట్గా 5 మిల్లీమీటర్స్ క్యాప్సులర్ ఎక్సిస్ కావాలన్నప్పుడు ఎగ్జాక్ట్గా 5 మిల్లీమీటర్స్ క్యాప్సులర్ ఎక్సిస్ వస్తుంది. అదే ఒక సర్జన్ చేస్తే అది 4.5 రావచ్చు, 5 రావచ్చు, 5.5 కావచ్చు. అంత ప్రెసిషన్ ఉండదు. దీంట్లో అడ్వాంటేజ్ ఏమిటంటే ప్రెసిషన్ ఒకటి, రెండవది ఈ క్యాప్సులర్ ఎక్సిస్ సర్జన్ చేసినప్పుడు సైడ్కి ఒక్కొక్కసారి పోయే అవకాశాలు ఉంది, దాంతో కాంప్లికేషన్ వచ్చే అవకాశం, అది ఈ మెషిన్ ద్వారా మినిమైజ్ అవుతుంటుంది. సేఫ్ అండ్ ప్రెసిషన్ టెక్నాలజీ. ఈ మెషిన్ ద్వారా మేము ఆల్మోస్ట్ 300 to 350 సర్జరీస్ అయిపోయి ఉన్నాయి సార్ ఇప్పటివరకు. సో మేము ప్రతి పేషెంట్కి ఈ ఫెసిలిటీ ఇవ్వాలని దీని ప్రతి పేషెంట్కి కూడా మేము ఈ సర్జరీ ద్వారా ఈ మెషిన్ ద్వారా సర్జరీ చేస్తా ఉన్నాం. ప్రస్తుతానికి మాత్రం మేము పెద్దగా అడిషనల్ కాస్ట్ ఏమి ఇవ్వడం లేదు పేషెంట్కి, బికాజ్ వీ వాంట్ గివ్ ద టెక్నాలజీ టు ద పేషెంట్. సో ప్రస్తుతానికి మాత్రం క్యాట్రాక్ట్ సర్జరీ చేసే దాంట్లోనే ఈ సర్జరీని మేము ప్రొసీజర్ యాడ్ చేస్తున్నాము. వీఆర్ నాట్ చార్జింగ్ ఎక్స్ట్రా టు దిస్.